हाई फ्रेंड्स, गुड ईवनिंग। टेक्निक्स एपिसोड 250 के अंदर की स्वागतम अंडी। ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి, రియల్మీ నుంచి రాబోతున్న X9 ప్రో మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంది. ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్ అయితే తీసుకుని రాబోతున్నారు, మీడియాటెక్ డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్ ని. ఈ ఫోన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 12GB ర్యామ్ అయితే కలిగింది. ఇది మనకు LPDDR5 ర్యామ్. స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి, 128GB వేరియంట్ ఒకటి ఉంది, 256GB వేరియంట్ ఒకటి ఉంది. ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 108MP కెమెరా ఉంది, 2 13MP కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ అయితే రాబోతున్నట్లయితే లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. వచ్చేసి క్వాల్కమ్ నుంచి అండి, స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. 870 ప్రాసెసర్ తో మనకు మోటరోలా నుంచి ఎడ్జెస్ ఫోన్ అయితే రాబోతుంది. వీళ్ళు టీజర్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి రాబోతున్న Note 10 సిరీస్ ఫోన్ ను మనం ఫిబ్రవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే ఇషాన్ అగర్వాల్ అయితే ట్వీట్ చేశారు. గ్రే కలర్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్ లో అయితే ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి, రియల్మీ X7 సిరీస్ ఫోన్స్ ని మన దేశంలో ఫిబ్రవరి 1st week లో అయితే లాంచ్ చేయొచ్చు అయితే ముకుల్ శర్మ గారు అయితే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీకు ఇప్పుడు డిస్ప్లే మీద అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి రాబోతున్న C20 మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే బయటకు వచ్చాయి. ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే మనకు 6.5 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ తో ఈ ఫోన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 2GB ర్యామ్ తో 32GB రోమ్ అయితే కలిగి ఉంది. ఫోన్ లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకు 8MP కెమెరా తో, ఫ్రంట్ చూసుకుంటే మనకు 5MP కెమెరా తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000mAh బ్యాటరీ తో 10W ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకు 8600 రూపాయల ప్రైస్ అయితే ఉండొచ్చు అని అయితే లీక్స్ ద్వారా అయితే తెలుస్తోంది. షామీ నుంచి అండి, షామీ మనకు కొత్త పాపప్ టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతోంది. దానికి సంబంధించిన పేటెంట్ కూడా క్లెయిమ్ చేసింది. ఈ టెక్నాలజీలో కెమెరా లెన్స్ అయితే మనకు లోపల ఉంటాయి, మనం కెమెరాని ఆన్ చేయగానే మనకు బయటకు అయితే వస్తాయి. చూడాలి మరి ఈ ఫోన్ ని మనకు షామీ ఎప్పుడు తీసుకొస్తుందో మరి. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నిక్స్. మీకు టెక్నిక్స్ వినైతే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.